today I'm here at Jawahar Nagar, Sriharipuram, to meet one of our registered homemaker, Vijaya garu. Hi Vijaya garu. Hello Andy. She's a great homemaker and she prefers awesome and delicious recipes, both in veg and non-vegetarian. Let us ask and find out why did she choose YummyDays today. So Vijaya garu, meeru YummyDays platform ninde kandichu chestunnaru. కుకింగ్ అంటే నాకు హాబీ అనమాట. ఓకే, అందుకు నేను ఇంటిలోనే ప్రిపేర్ చేద్దాం అనుకుని అనుకున్నసరికి యమ్మీడేస్ నాకు అవకాశం వచ్చింది. ఓకే, అందుకు నేను యమ్మీడేస్ ఎంచుకున్నాను. వల్ల ఇన్కమ్ వస్తుందని నేను యమ్మీడేస్ని ఎంచుకున్నాను. సెకండ్ థింగ్, ఒక ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, బయట మనకి ఏదైతే ఒక హెల్దీ రెసిపీ అనేది దొరకట్లేదు, హెల్దీ ఫుడ్ దొరకట్లేదు, ఆ ఫుడ్ కూడా మేము యమ్మీడేస్ ద్వారాగా మేము ఈ యొక్క అవకాశం మాకు వచ్చింది అని చెప్పి చెప్తున్నాను. మా వ్యూస్ కోసం మీరు ఏం చేస్తున్నారు? అరటికాయ మసాలా ఫ్రై చేస్తుంది. అరటికాయ మసాలా ఫ్రై. ఓకే, సో కామన్గా మనందరికీ తెలుసు కదండి, అరటికాయ అనేది చాలా బోరింగ్ వెజిటేబుల్. కానీ ఈరోజు మన విజయ గారు మన కోసం ఒక మసాలా కర్రీ, మసాలాతో చేసిచ్చిన అరటికాయని మనం చక్కగా ట్రై చేసి చూద్దాము. తప్పకుండా రెసిపీ చాలా డెలిషియస్గా ఉంటుంది. సో విజయ గారు స్టార్ట్ చేసుకుందామా అండి? ఇప్పుడు అరటికాయ ఫ్రై చేస్తానండి. ఇది ఫిష్ ఫ్రై లాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయలో తొక్క తీసుకొని ఇలాగ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి ఉంచుకోవాలన్నమాట. ఆ ఉడకపెట్టినట్టునే నేను ఫ్రై చేస్తానన్నమాట. ఇప్పుడు దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర మసాలా మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీలను ఉప్పు, కారం, పసుపు ఆ మసాలాకు కలపాలి. వీటికేమో అరటికాయ ముక్కలు అప్లై చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. పదల నుంచి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉడకపెట్టి ఉంచుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అరటికాయను ఈ మసాలా ఎక్కించాలి. ఎక్కించి ఆయిల్లో ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టాలి. పైన కొంచెం మసాలా కూడా అప్లై చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కలపాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి కొంచెం స్టార్టింగ్, మధ్య మధ్యలో హై చేసుకుండాలి, మధ్య మధ్యలో సిమ్ చేసుకుండాలి. ఫ్రై అవుతుంది, రెడీ అవుతుంది. హోమ్ మేకర్స్ ఆర్ ఆసమ్ హోమ్ మేకర్స్. సో దే ప్రిపేర్ ఎవ్రీథింగ్ హోమ్ మేడ్, విచ్ ఈస్ హైజీన్ వితౌట్ యాడింగ్ ఎనీ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఎనీ ఫుడ్ కలర్స్. సో ఐఎమ్ షూర్ దట్ ఆల్ ఆఫ్ అస్ వుడ్ లవ్ టు ఈట్ సచ్ ఎ హెల్దీ అండ్ హైజీన్ రెసిపీ, బికాస్ ఫిట్నెస్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. సో వాట్ యూ ఈట్ ఈస్ వాట్ యూ విల్ లుక్. ఐ టెల్ యూ ఆల్ ఆఫ్ యూ దట్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యమ్మీడేస్ సర్వీస్. ఇవ్వండి అరటికాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీరు చూస్తూ ఇది ఫిష్ ఫ్రై అనుకుంటున్నారేమో, లేకపోతే ఇంకేదైనా రెసిపీ అనుకుంటున్నారేమో, నేను కూడా చాలాసేపు ఒక డైలమాలో పడిపోయానండి. ఇది ఏం ఫ్రై, అసలు ఇది ఏం రెసిపీ అని. సో ఇది మనం విజయ గారిని అడిగి తెలుసుకుందామండి, అసలు ఇది ఏం రెసిపీ అనేది. విజయ గారు ఇది ఏం రెసిపీ అండి? విజయ గారు ఇది అరటికాయతో చేస్తున్న రెసిపీ అండి, ఇది ఫిష్ ఫ్రై కాదండి. మా అత్తయ్య గారు కూడా ఇది ఫిష్ ఫ్రై అనుకుని సాటర్డే నేను ప్రిపేర్ చేశాను. మా అత్తయ్య గారు ఇది ఫిష్ ఫ్రై అనుకుని సాటర్డే తను నాన్ వెజ్ తీసుకోరనమాట, వద్దు ఇంట్లోకే తేవద్దు అని చెప్పారండి. అప్పుడు నేను చెప్పాను ఇది ఫిష్ కాదండి, నాన్ వెజ్ కాదు, వెజ్ అరటికాయతో చేస్తానండి అని చెప్పాను. అప్పుడు తను చూసి టేస్ట్ చేసి కానీ ఫస్ట్. సో విన్నాను కదా వ్యూవర్స్, లైవ్ ఎగ్జాంపుల్ ఎలా తయారు చేస్తారో మనం విజయ గారిని అడిగి తెలుసుకుందామా. విజయ గారు ఇంత డెలిషియస్ రెసిపీ ఎలా తయారు చేస్తారు? అండి అరటికాయ ఇలాగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని వాటర్లోనే పసుపును ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఓకే, బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, ఆవాలు,
జీలకర్ర మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలాలోని ఉప్పు కారం పసుపు వేసి మిక్స్ చేసి ఈ అరటికాయలు స్లైస్లకు కోసి ఉడకపెట్టి పెట్టే కదా, వాటిని డిప్ చేసుకొని మసాలాలోని ఆయిల్లో పెట్టి వేస్తాం. షాలు ఫ్రై అండి, డీప్ ఫ్రై కాదు, డీప్ ఫ్రై కాదు, షాలు షాలు అలా ఫ్రై చేసుకుంటే బాగా వస్తుంది. ఇంత మంచి రెసిపీ ఎలా తయారు చేయాలో విన్నారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, లేదా యమ్మీడియస్ నుంచి ఆర్డర్ చేయండి. Signing off from If you like this recipe and video, please do subscribe and hit the bell icon for more notifications. And please do not forget to like, share and give your feedback in the comment section.